ఈ ప్రపంచంతో నాకు పని లేదు, ఈ ప్రపంచంతో నాకు అవసరం కూడా లేదు, అందుకే నేను చనిపోదాం అనుకుంటున్నా. నేనే నిన్ను ఆపడానికి రాలేదు, ఏదో ఈ ప్రకృతిని ఆస్వాదిద్దాని వచ్చా. వెళ్ళి చచ్చిపో. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఎవడా అన్నాడు ఇద్దరం కలిసి చచ్చిపోదామని? ఇప్పుడు వాడే వెళ్ళిపోతున్నాడు. అవునరా, ఆ మాట అన్నది నేనే, నాకు గుర్తుంది. కానీ నీ మీద నాకు నమ్మకం లేదురా. నువ్వు ఎప్పుడొకప్పుడు హ్యాండ్ ఇస్తావు. ఒకసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా. నువ్వు వచ్చినా రాబోయినా చావటం మాత్రం ఫిక్స్, బట్ వన్ కండిషన్. మళ్ళీ ఏంట్రా? చావడానికి ఎందుకురా అంత తొందర? ఎలాగైనా చచ్చిపోదామని ఫిక్స్ అయ్యంగా ఒక గంటలో తిరగొద్దాంపా. నాకు తెలుసురా నువ్వు ఎలాంటిది ఏదో పెడదామని. చావడానికి అంత తొందర ఎందుకురా? ఎలాగైతే చచ్చిపోదామని ఫిక్స్ అయ్యంగా ఒక గంటలో తిరగొద్దాంపా. సరేరా, ఇది ఫైనల్. ఈ ఒక్కసారి నీ మాట ఇంట, నేను వచ్చినా రాపోయినా నేను చచ్చిపోతా. సరేరా, వెళ్ళొద్దందా. ఎందుకైనా మంచిదిలే, ఒక గంటకి అలారం పెడతా. ఈ అటకారానికి ఏం తక్కువ లేదు. పద పోదాం. పద అక్కడ కూర్చుందాం. అబ్బా, అగ్గిపెట్టుందా? దమ్మేస్తావా? ఓకే. ఈ వన్ మంత్ ఎక్కడికి వెళ్ళావురా? ఎందుకు ఇప్పుడు అవన్నీ? ఎలాగో చావాలనుకుంటున్నా. ఈ వన్ మంత్ ఏం చేసావో మాతో షేర్ చేసుకోరా. ఒక చిన్న జాబ్ కోసమని హైదరాబాద్ వెళ్ళారా, కానీ దొరకలేదురా. ఈ వన్ మంత్ అంతా ట్రై చేసి వచ్చేసానురా. ఏం చేయాలో తెలియట్లేదు, అందుకే చచ్చిపోదాం అనుకున్నారా. ఈడేవుడ్రా మనకంటే ఏరు పాపలా ఉన్నాడు. భయ్యా ఇదిగోండి భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. మీరేమనుకోపోతే మీ గురించి చెప్తారా భయ్యా? తెలుసుకొని ఏం చేస్తారు భయ్యా? చెప్పండి భయ్యా. సరే భయ్యా, చిన్నప్పుడే పారాలసిస్ రావడం వల్ల నా కాలు ఇలా అయిపోయింది భయ్యా. చిన్నప్పటి నుంచి నా వయసు వాళ్ళలాగా నేను ఎందుకు నడవలేకపోతున్నా అని చాలా బాధపడ్డాను భయ్యా. అలా జరిగినప్పటి నుంచి నా కాళ్ళ మీద నేనే నిలబడి అందరూ మెచ్చుకునేలా ఉందామనుకున్నాను. ఇప్పుడు ఒక కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాను. ఇందాక నుంచి మీ ఇద్దరు మాట్లాడుకునే మాటలు వింటూనే ఉన్నాను. మీలా ఆత్మహత్య చేసుకొని ఉంటే ఇప్పుడు ఇలా ఉండేవాడినే కాదు. చివరిగా ఒక మాట భయ, ఆత్మహత్య అనేది పిరికి వాళ్ళు చేసుకునేది, మనలాంటి వాళ్ళు కాదు. అరే మన టైం అవుతుంది, వెళ్దామా? తనని చూసాక మనం చూడడం కరెక్ట్ కాదనిపిస్తుందిరా. నాకు తెలుసురా నువ్వు హ్యాండ్ ఇస్తావని. నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోతున్నా. వా, వీ నిజంగానే చూడడానికి వెళ్ళాడేంటి? అనిరుధ్, అనిరుధ్! అమ్మా, ఆత్మహత్య అనేది బిరుకు వాళ్ళు చేస్తున్నారు, మనలాంటి వాళ్ళు. చా, కొంపది చచ్చిపోయాడా ఏంటి?
చస్తా అన్నావు కదరా, వెళ్ళి చావుపో. రేపు చెల్లి బర్త్డేరా, గిఫ్ట్ కొనాలి. ఇప్పుడు గిఫ్ట్ ఏంట్రా? అయినా నువ్వు రేపటి గురించి ఆలోచించావుగా. రేపటి గురించి ఆలోచిస్తున్నావంటే నీకు బ్రతకాలని ఉంది. అయినా నువ్వు ఇంత త్వరగా మారావంటే నేను నమ్మలేనురా, నేను నమ్మలేను. అవునరా, నేను మారిపోయాను. ఈ ఒక్క గంట ప్రయాణమే నన్ను మార్చింది. జాబ్ కావాలని అందరు కలలు కంటారు. జాబ్ వస్తే హ్యాపీగా ఉండాలి, రాకపోతే కొద్దిగా ట్రై చేసుకోవాలి. అంతేగాని నేను చావకూడదు. అందరు కలలు కంటారురా, కానీ వాటి కోసం కొంతమంది ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నించే వారిలో ఒక్కడిగా నేనుంటా. నాకు జాబ్ కోసం నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఇప్పుడు నమ్మాను రా నువ్వు మారావని. పదాల్లా హలో. హలో, మేము ఆర్సీఎఫ్ఎల్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. చెప్పండి సార్. మీకు మా కంపెనీలో జాబ్ వచ్చింది సార్. ఎప్పుడు జాయిన్ అవ్వాలి సార్? వచ్చి నెక్స్ట్ వీక్ వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి సార్. ఓకే సార్. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నాకు జాబ్ వచ్చిందిరా. ఎప్పుడు జాయిన్ అవ్వాలిరా? నెక్స్ట్ వీకే రా. చూసేవారా, నువ్వు తొందరపాటు సూసైడ్ చేసుకుని ఉంటే ఇంత మంచి ఛాన్స్ మిస్ అయ్యేది. నాకు నా మీద నమ్మకం వచ్చిందిరా. ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నేను సెటిల్ అవుతా. లైఫ్ వ్యాల్యూ ఏంటో ఇప్పుడు తెలిసిందిరా నాకు. పదా. బ్రతికి ఏమీ సాధించలేనప్పుడు చావటమే కరెక్ట్, చచ్చి కూడా ఏమీ సాధించలేనప్పుడు బ్రతకడమే కరెక్ట్. ఈ కథను ఆధారంగా చేసుకొని సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ విలేజ్ బాయ్స్.